మా యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వాళ్ళు మరికుండా ఈ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అండ్ మేము అప్లోడ్ చేసే వీడియోతో ఇమీడియట్ నోటిఫికేషన్కి ఈ బెల్ ఐకాన్ని మరికుండా ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు tutorjoes.com. సో ఈ వీడియోలో మనం లార్జ్ అనే ఫంక్షన్ మనకి ఎందుకు యూస్ అవుతుంది, అది ఎలా యూస్ చేసేది అని చూస్తాం. సో ఇక్కడ చూస్తుంటే నాకు ఒక 25 రికార్డ్స్ ఉంది, 25 స్టూడెంట్స్తో రికార్డ్. ఆ రికార్డ్స్ అన్నీ ఎక్కడ ఉంది ఉంటే మల్టిపుల్ స్కూల్స్లో ఉండి వచ్చిన రికార్డ్. ఇక్కడ చూస్తుంటే స్కూల్ 1 అదిలో నుంచి నాకు ఒక 5 రికార్డ్స్ ఉంది, స్కూల్ 2లో నుంచి ఒక 5 రికార్డ్స్ ఉంది. ఇలాగే నాకు 5 స్కూల్స్తో 5 రికార్డ్స్గా నాకు 25 రికార్డ్స్ ఉంది. దీనిలో నేను ఏం చేయాలంటే ఒక్కొక్క స్కూల్లోను ఫస్ట్, సెకండ్, థర్డ్ మార్క్ ఏమి అలాగే నేను ఫైండ్ చేయాలి. సో అది కింద లార్జ్ అనే ఫంక్షన్ మనం యూస్ చేస్తున్నాం. సో అది ఫస్ట్ ఎలా యూస్ చేసేది అనేది చూసిస్తాం. సో ఇక్కడ చూస్తారంటే నాకు సెట్ ఆఫ్ మార్క్స్ ఉంది కదా, దీనిలో నాకు లార్జెస్ట్ మార్క్ ఏది అని నేను ఇప్పుడు ఫైండ్ చేయాలి. సో అదికి మనం యూస్ చేసే ఫంక్షన్ లార్జ్ అనే ఫంక్షన్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేసుకుంటాను, ఈక్వల్ టు లార్జ్ అనే ఫంక్షన్ ఇచ్చుకుంటాను. దీనిలో అరే అరే అనేది ఏమైతే ఎక్కడ ఉంచి మనం ఫిట్ చేయాలా అనేది. సో ఈ మార్క్స్ కంప్లీట్గా నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను, 25 రికార్డ్స్తో మార్క్ను. ఈ తర్వాత కమా, నెక్స్ట్ కే. కే అనేది ఏమైతే మనకు ఎన్ని ఏం పొజిషన్లో ఉండే మార్క్ నాకు కావాలి, దట్ ఇస్ ఫస్ట్ మార్క్ ఓర్ అనేది ఫైన్ చేయాలి. సో ఇప్పుడు నేను వన్ అనేది ఇచ్చుకుంటాను. ఇప్పుడు ఎంటర్ చేస్తే ఏంటి, ఇక్కడ ఉండే మార్కులనే నాకు హయ్యెస్ట్ మార్క్ 498, సో అది నాకు వచ్చేసింది. సో ఈ నెక్స్ట్ వచ్చి సేమ్ ఇక్కడ ఉండే ఈ ఫార్ములాని, దట్ ఇస్ ఈ ఫంక్షన్ నేను ఇక్కడ కాపీ చేసుకుంటాను, దీనిలో పేస్ట్ చేసుకుంటాం. దీంతో ఈ 1కి నేను 2 అని రీప్లేస్ చేసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ చూస్తారంటే 498కి తర్వాత 497 అనేది లార్జెస్ట్ మార్క్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ 3 అనేది నేను ఏం చేసుకుంటాను, జస్ట్ కాపీ చేసుకుంటాం. అండ్ అగైన్ ఇక్కడ పేస్ట్ చేసుకుని తర్వాత ఈ 2ని 3 అని చేంజ్ చేసుకుంటాను. సో ఇప్పుడు నాకు ఈ టోటల్ మార్క్స్లో నుంచి ఓవరాల్గా ఫస్ట్, సెకండ్, థర్డ్ అనే ఆ లిస్ట్ నాకు ఇక్కడ వచ్చేసింది. కానీ నేను ఒక్కొక్క స్కూల్లో నుంచి ఫైండ్ చేయాలి కదా, అదికి ముందుగా ఈ ఆన్సర్ మనం కరెక్ట్ అని చెక్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఇక్కడ నేను ఏం చేసుకుంటాను, ఈ మార్క్స్ అన్నీ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను, 25 రికార్డ్స్కి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఈ తర్వాత ఈ కండిషనల్ ఫార్మేటింగ్లో హైలైట్ సేల్ రూల్స్ గ్రేటర్ దెన్, ఇప్పుడు ఫస్ట్ నాకు వచ్చి ఆ 498కు నాకు లార్జ్ వాల్యూస్ ఉంది అని చెక్ చేసుకుంటాను, 497 అనేది ఇచ్చుకుంటాను. ఇప్పుడు ఇక్కడ చూస్తారంటే నాకు 497కి పైగా ఒక వాల్యూదా ఉంది. సో అప్పుడు నాకు 498 ఫస్ట్ మార్క్ అనేది నాకు కరెక్ట్. అలాగే 6 గ్రేటర్ దెన్ 6 అని వేస్తే ఇక్కడ చూస్తారంటే 497 అండ్ 498 2 మార్క్స్ దా ఉంది. సో ఫస్ట్ 2 వాల్యూస్ కరెక్ట్. అండ్ నెక్స్ట్ 492 అంటారు, సో 491 అనేది నేను ఇక్కడ ఇచ్చుకుంటాను. ఇప్పుడు ఇక్కడ చూస్తారంటే 491కి 492 దా నాకు ఇక్కడ ఉంది, ఆ తర్వాత 497, 498. సో ఇప్పుడు నేను ఏం చేసాయింది, కరెక్ట్గా నేను ఇక్కడ మార్క్స్ వచ్చి ఇక్కడ క్యాలిక్యులేట్ చేశాను, ఫస్ట్ మార్క్ ఎవరు, సెకండ్ మార్క్ ఎవరు అనేసి. ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే ఓవరాల్గా మనం క్యాలిక్యులేట్ చేస్తాం కదా, ఇది నేను ఏం చేసుకుంటాను, ఒక్కొక్క స్కూల్లో నుంచి నేను క్యాలిక్యులేట్ చేయాలి. సో అందుకు ఫస్ట్ ఏం చేసుకుంటాం, ఈ స్కూల్స్ని మాత్రమే నేను కాపీ చేసుకుంటాను, ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం. అండ్ దీనిలో మనం వచ్చి దీనిలో వచ్చి రిపీటెడ్ వాల్యూ మనం ఇక్కడ ఏం చేసుకుంటాం అయితే రెడ్యూస్ చేసి యూనిక్ వాల్యూ ఇక్కడ ఫైండ్ చేసుకుంటాం. డేటాలో రిమూవ్ డూప్లికేట్స్ అనే ఈ ఆప్షన్ ఉంది కదా, ఇది నేను ఇక్కడ క్లిక్ చేసుకుంటాను. అండ్ ఓకే అనేది ఇచ్చుకుంటాం. ఇక్కడ చూస్తారండి నాకు 20 డూప్లికేట్స్ వాల్యూ వచ్చి ఫౌండ్ అయ్యి రిమూవ్ అయ్యేసింది, 5 యూనిక్ వాల్యూస్ ఇక్కడ ఉంది. సో ఈ 5 వాల్యూస్ నాకు ఇక్కడ వచ్చేసింది. సో ఈ 5 వాల్యూస్ నేను ఏం చేసుకుంటాను, ఇక్కడ డేటా వాలిడేషన్ యూస్ చేసి డ్రాప్ డౌన్లో ఇచ్చుకుంటాం. ఫస్ట్ స్కూల్ అనేది ఇచ్చుకుంటాం, స్కూల్. ఆ తర్వాత ర్యాంక్, సో ఈ స్కూల్లో ఈ ర్యాంక్ ఎవరని ఫైండ్ చేస్తే నేను ఈజీగా అది ఫైండ్ చేసుకుంటాం, ర్యాంక్ అనేది ఇక్కడ ఇచ్చుకుంటాను. ఈ తర్వాత ఇక్కడ టోటల్, సో ఫస్ట్ మనం స్కూల్ని సెలెక్ట్ చేయాలి, తర్వాత ఏ ర్యాంక్ అని సెలెక్ట్ చేస్తే నాకు ఎంత టోటల్ అనేది నాకు వచ్చేసాం. సో ఇక్కడ ఫస్ట్ ఈ డ్రాప్ డౌన్కి మనం ఏం చేసుకుంటాం, యాజ్ యూజువల్ డేటా వాలిడేషన్లో ఈ ఎనీ వాల్యూ లిస్ట్ అని చేంజ్ చేసుకుంటాను, సోర్స్లో ఈ స్కూల్ నేమ్స్ అని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం, ఓకే క్లిక్ చేసుకుంటాను. ఆ స్కూల్ డీటెయిల్స్ నాకు ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు 5 స్కూల్స్ రావాలి కదా, సో జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి డ్రాగ్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడు దీనిలో మనం ఏం చేసుకుంటాం, స్కూల్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే నీ ర్యాంక్కి మనం ఏం చేసుకుంటాం, ర్యాంక్ వచ్చి 1, 2, 3 కదా, సో 1, 2, 3 అనేది ఇక్కడ ఇచ్చుకుంటాను. ఈ తర్వాత డేటా వాలిడేషన్ లిస్ట్ అన్ని చేంజ్ చేసుకుంటాం, ఇక్కడ సోర్స్లో ఇది నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ మనం 1, 2, 3 అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే నేను దీనిలో వచ్చి నేను స్కూల్ 1లో నాకు సెకండ్ ర్యాంక్ నేను డిస్ప్లే చేయవలసి క్లిక్ చేసి డ్రాగ్ చేసుకుంటాం.
దీనిలో ఫస్ట్ ర్యాంకు, ఆ తర్వాత దీనిలో సెకండ్ మార్క్ నేను ఫైన్ చేయాలి. సో 2 అనేది సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ నాకు స్కూల్ 1లో 3rd ర్యాంక్. నెక్స్ట్ ఇక్కడ స్కూల్ 2, దానిలో ఫస్ట్ ర్యాంక్, ఆ తర్వాత స్కూల్ 2 దానిలో సెకండ్ ర్యాంక్, సేమ్ స్కూల్ 2లో 3rd ర్యాంక్. ఇప్పుడు నేను ఇక్కడ 5 స్కూల్స్ సెలెక్ట్ చేసింది, ఆ ర్యాంక్స్ 1, 2, 3 అనేది కంప్లీట్గా నేను సెలెక్ట్ చేసేస్తుంది. ఇప్పుడు నేను మార్క్ ఫైన్ చేయాలి కదా, ఇక్కడ మన లార్జ్ అనే ఫార్ములా మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ నేను ఏం చేసుకుంటాను, టోటల్లో ఈక్వల్ టు లార్జ్. దీనిలో ఫస్ట్ నేను ఏం చేయాలంటే నాతో పర్టికులర్ స్కూల్ని నేను సెలెక్ట్ చేయాలి. యూజర్ ఏ స్కూల్ సెలెక్ట్ చేశారో అది నేను ఇక్కడ సెలెక్ట్ చేయాలి. సో అందించి నేను ఏం చేసుకుంటాను, ఇఫ్ కండిషన్ ఇక్కడ ఒకటి యూజ్ చేసుకుంటాను. ఇఫ్ దీనిలో ఫస్ట్ నేను ఈ స్కూల్స్ అని ఉంది కదా, ఇది నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. ఈ రికార్డ్ నుంచి నేను ఇక్కడ ఏ వాల్యూస్ సెలెక్ట్ చేసిండేనో అది నేను ఈక్వల్గా ఉంది అని చెక్ చేయాలి. సో ఈక్వల్ టు H1, దట్ ఈస్ G13. సో ఇప్పుడు నాకు ఈ C22 C26 నోగా ఉండే వాల్యూ ఇక్కడ నేను సెలెక్ట్ చేసిన వాల్యూతో మ్యాచ్ అవుతుంది అని చెక్ చేసుకుంటాను కమ్మా. అండ్ అట్లా నాకు వాల్యూ ట్రూగా ఉండిందంటే దీనిలో నుంచి నేను డిస్ప్లే చేయాలి. అండ్ సో ఈ సోర్స్ ఇక్కడ నేను కాపీ చేసుకుంటాను. ఆ తర్వాత ఇక్కడ నేను ఏమి వచ్చి డిస్ప్లే చేయాలని ఇచ్చిండేనో అది నాకు డిస్ప్లే చేయాలి. సో ఇది ఇక్కడ ఏం చేసుకుంటాం, ఇది ఇక్కడ క్లిక్ చేసుకుంటాం. అండ్ ఇప్పుడు ఇది క్లోజ్ చేసుకుంటాం, అలాగే ఈ వాల్యూని మనం ఇక్కడ క్లోజ్ చేసుకుంటాం. సారీ, బ్రాకెట్స్ వచ్చి మనం ఇక్కడ క్లోజ్ చేయకూడదు. సో నేను ఇక్కడ క్లోజ్ చేసుకుంటాను. సో కండిషన్ అగైన్ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను. ఇఫ్ నాకు ఈ రేంజ్ నేను సెలెక్ట్ చేసుకుంటాను, దానిలో ఉండే డేటా నాకు ఇక్కడ సెలెక్ట్ చేసి ఉండే డేటాతో నాకు మ్యాచ్ అవుతుంది అని చెక్ చేసుకుంటాను. చెక్ చేసిన తర్వాత నేను డిస్ప్లే చేయవలసింది, ఇది నాకు ట్రూగా ఉన్నిందంటే ఈ మార్క్లో నుంచి నేను డిస్ప్లే చేయాలి. సో ఆ రేంజ్ ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఆ తర్వాత ఏ వాల్యూ నేను డిస్ప్లే చేయాలంటే ఈ సెల్లో ఏ నెంబర్, 1, 2, 3 ఆ రేంజ్ ఉంది కదా, 1, 2, 3 ఏ ర్యాంక్ అనేసి అది ఏముందో అది నేను డిస్ప్లే చేయాలి. సో ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేసుకుంటాను. ఇది మనకు అరే వాల్యూ కదా, సో అందించి ఏం చేసుకోండి, కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తేంటే నాకు మార్క్ వచ్చేసింది. అకైన్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లార్జ్ అనే ఫంక్షన్ ఇక్కడ మనం యూస్ చేసుకుంటాం. ఇఫ్ కండిషన్లో ఫస్ట్ ఈ రేంజ్ నేను సెలెక్ట్ చేసుకుంటాను, అది ఇక్కడ నేను సెలెక్ట్ చేసిండే దట్ ఈస్ వాల్యూతో నాకు ఈక్వల్గా ఉండిందంటే మ్యాచ్ అయిందంటే ఈ రేంజ్లో నుంచి వాల్యూ నేను డిస్ప్లే చేయాలి. ఆ రేంజ్ ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటాను కమా. నాకు ఏది డిస్ప్లే చేయాలి, ఎన్ని ఏమి, దట్ ఈస్ ఈ కే వాల్యూ ఏమి అని ఇవ్వాలి కదా. సో కే వాల్యూ ఏమైతే ఈ సెల్లో ఉండే వాల్యూ. ఇప్పుడు కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తే అది నాకు వచ్చేసాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారండి, నాకు ఈ రేంజ్ వచ్చి చేంజ్ అవ్వకూడదు, అలాగే ఈ రేంజ్ను నాకు చేంజ్ అవ్వకూడదు, ఇది మాత్రమే నాకు చేంజ్ అవ్వాలి. సో అందించి నేను ఏం చేసుకుంటాను, ఇది ఫిక్స్డ్గా మనం ఇచ్చుకుంటాం. డాలర్ డాలర్ సింబల్ సేమ్, ఇదికి డాలర్ ఇచ్చుకుంటాను. అండ్ ఇది నాకు చేంజ్ అవ్వాలి. సో ఇదికి మనం డాలర్ ఇచ్చుకుంటాం, డాలర్ డి, డాలర్ 2, డాలర్ డి, డాలర్ 26. కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్. ఇప్పుడు మీరు ఇది క్లిక్ చేసి డ్రాగ్ చేసుకుంటే అంటే మనకు 5 స్కూల్స్లోనూ, ఇప్పుడు ఒక స్కూల్ మనం చెక్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ సెకండ్ స్కూల్ మనం చెక్ చేస్తాం. ఇక్కడ చూస్తే ఏంటి, స్కూల్ 2, స్కూల్ 2లో నాకు ఇక్కడ రికార్డ్స్ అన్నీ ఉంది. దీనిలో నాకు ఫస్ట్ మార్క్ వచ్చి 497. సో నాకు ఇక్కడ 497 అనేది వచ్చేసింది. సెకండ్ మార్క్ 492. సో 492 అనేది వచ్చేసింది. అలాగే థర్డ్ మార్క్ చూస్తే అంటే 431. సో 431 అనేది వచ్చేసింది. ఇది నాకు 426 352, అది వచ్చి మనకు లెస్ మార్క్. సో ఇప్పుడు మనం ఈజీగా ఏం చేసుకుంటామంటే మల్టిపుల్ రికార్డ్స్ ఉండేప్పుడు ఈజీగా మనకు వచ్చి ట్రంకేట్ చేసి, దట్ ఈస్ ఆ పర్టికులర్ వాల్యూస్లో నుంచి మనం వచ్చి ఏది మనకు కావాలేనో అది మన కండిషన్ నుంచి ఈజీగా మనం ఇక్కడ ఫెచ్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఈ వీడియోలో చూస్తుంటే లార్జ్ అనే ఫంక్షన్ మనకు ఎందుకు యూజ్ అవుతుంది, అది ఎలా వచ్చి మనం యూస్ చేస్తాం, మనతో రియల్ టైమ్ ఎగ్జాంపుల్తో ఎలా యూస్ చేస్తాం అనేది చూస్తుంటాం. సో ఒక ఫ్యూచర్ వీడియోస్లో మనం అడ్వాన్స్ వీడియోస్ అన్ని చూస్తాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ ప్రెస్ థమ్స్అప్ బటన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.